ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టారో రీడింగ్ ఈరోజు చేసాం. ఈరోజు అనే కంటే ఇప్పుడే చేసాం. అదేంటంటే, ప్రపంచంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ఓకే మీకు తెలుసు, యూ నో అబౌట్. ఈ ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి కూడా మీకే బాగా తెలుసు, కుక్కలు అని. ఎస్, ఊర కుక్కలు అంటూ ఎవరైనా ఉంటే ఈ ప్రపంచంలో అది ఎన్టీఆర్ ఫ్యామిలీ. వ్యభిచారం చేసుకునే వసుంధర, ఒళ్ళమ్ముకునే భువనేశ్వరి పురంధరేశ్వరి అండ్ బస్వ తారకమ్మ ఫ్యామిలీ, వాళ్ళ యాన్సిస్టర్స్, వాళ్ళ అమ్మ, నాన్న, అత్త, మామ, పూర్వీకులు, చెప్పని 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 అని పెద్ద గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుముకున్నట్టుగా, వాళ్ళ గురించి ఎవరికి తెలియదు అన్నట్టుగా ఒళ్ళమ్ముకునేటువంటి వసుంధర, వ్యభిచారం చేసే భువనేశ్వరి పురంధరేశ్వరి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, కూటికి గతి లేని ఆ బ్రాహ్మణి, దాని పేరేంటి, తేజస్విని, వాళ్ళు ఈరోజు ప్రపంచంలో అందరికన్నా బహుశా ఎక్స్పెన్సివ్ క్లోత్స్ వేసుకొని, ఎక్స్పెన్సివ్ నగలు పెట్టుకొని, ఎక్స్పెన్సివ్ ఇంటీరియర్స్లో, ఎక్స్పెన్సివ్ హౌస్లో ఉంటున్నారు. ఇదంతా న్యాయంగా సంపాదించిన డబ్బు అని మీరు అనుకుంటున్నారా? ఎన్టీఆర్కి మార్కెట్ లేనప్పుడు ఉళ్ళమ్ముకున్నారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు. అసలు బస్వ తారకమ్మ అయితే నోటెడ్ మెడ్రాస్లో. అండ్ ఎన్టీఆర్కి మార్కెట్ లేనప్పుడు వాళ్ళ ఇంట్లో ఓపెన్గా పురంధరేశ్వరి, భువనేశ్వరి, ఎంత ఇస్తావు? ఈ రోజుకి వాళ్ళకు అలవాటు పోలేదు, ప్రతి మొగుడితో ఎంత ఇస్తావు, గంటకి ఇంత అని తీసుకునే జాతి అది ఎన్టీఆర్ ఫ్యామిలీ. వాళ్ళ కోడళ్ళు, కూతుర్లు, మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ అంతరించుకుపోతే కానీ ప్రపంచంలో వ్యభిచారం అనే వర్డ్ అంతము కాదు. ఇక మీకు తెలుసు, నిన్న మనం టారో రీడింగ్ చేసాం. ఎస్, వ్యభిచారం చేసుకునే భార్గవి, కవిత అండ్ కవిత బ్యాలెన్స్ కూతురు పాపం క్లీన్గా అంతా సేవ్ చేసుకున్నారు. మగోడికి ఒక వశీకరణ మంత్రం వేసి ప్రతి మొగోడుతూ ఉంటూ అన్నయ్య అని పిలుస్తూ వ్యభిచారం చేస్తూ, మళ్ళీ అదే ఎలా అంటే మొగోడికి రాఖీ పండుగ అప్పుడు రాఖీ కడుతూ, ప్రపంచంలో ఇంత భయంకరమైన స్త్రీలు ఉంటారా అనిపిస్తుంది ఆ కరెంటు ఆడవాళ్ళని చూస్తే. లైక్ వ్యభిచారం చేసుకునే భార్గవి, బుజ్జమ్మ, వాళ్ళ కూతుర్లు, ఇక బిందు లాంటి ప్రాస్టిట్యూట్, ఇక వాళ్ళ కబుర్లు, గుడిసేటి మందకి గుడిసేటి కబుర్లు అని, లారీ క్లీనర్లకు పుట్టినటువంటి విజయలక్ష్మి, సీత, సింధు లాంటి ప్రాస్టిట్యూట్స్, ఉళ్ళమ్ముకునే వాళ్ళకి డబ్బు ఉంటుంది, కుక్కలు చింపిన విస్తరులు, వాళ్ళ దగ్గర ఉండకపోతే డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది? కానీ ఆ డబ్బుని శ్రీ మహాలక్ష్మి అనరు. వ్యభిచారం చేసుకునే పుష్ప, సీత, సింధు, భార్గవి, కవిత, కవితకున్న ఒక బ్యాలెన్స్ కుదరు, ఒకటి వచ్చింది, ఇంకోటి ఉంది, చాలా ప్రాస్టిట్యూషన్ ఇంటెలిజెన్స్ చూపిస్తున్నారు. అంటే సమాజంలో ఎదురింటి కుక్కల్లాగా గుమ్మడికాయ దొంగలు అన్నమాట. వ్యభిచారం చేసుకునే సరిత, శ్రావణి, ఒళ్ళమ్ముకునే ప్రభ, ప్రాస్టిట్యూట్ సుమిత్ర, ఇక సోములది కూడా అంతా వ్యభిచారం చేసి దొబ్బుకొని దోచుకొని, సిగ్గు శరం లేనటువంటి సుమన్ రాత్రంతా 1000 మందితో పడుకొని కన్న తండ్రితో నడి రోడ్డు మీద కూడా ఫీలింగ్స్ పెట్టి, ఇక జతినక్క పావలా నైట్ చేసుకొని రోజు 1000 మందితో పడుకొని, అంటే పెళ్ళవుతుంది వీళ్ళకి. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్, రోజు 1000 మంది మగాళ్లతో పడుకునే ఆడవాళ్ళకి పెళ్ళవుతుంది. ఎస్, లక్ష్మీశ్వరమ్మ లాగా, వెంకటకోటమ్మకి, లలితమ్మకి కాలే వచ్చాయి కార్డ్స్. వ్యభిచారం చేసుకునే లలితమ్మ, ఒళ్ళమ్ముకునే భార్గవి, రోజు 1000 మంది చక్కగా నీట్గా సేవ్ చేసుకుని డబ్బులు కూడా నీట్గా, ప్రతి మొగోడి జేబులో ఎంత డబ్బు ఉంది అనేది చూసేటువంటి రంకు కుక్కలు, కరెంటు ఉన్న ఆడవాళ్ళు, నాలెడ్జ్ ఉన్న ఆడవాళ్ళు అంటేనే ప్రతి మొగోడి జేబులో ఎంత ఉంది, ఎంత దొబ్బేద్దాం, ఎంత వేసేసుకుందాం అని చూసే విజేత, సంజన, విజేత వాళ్ళ అమ్మ లాంటి ప్రాస్టిట్యూట్స్. ఇక విజేత, సంజన అయితే పుట్టినప్పటి నుంచి లంగరెత్తి వ్యభిచారం చేసిన వాళ్ళు. బ్రహ్మం గారు చెప్పినట్టుగా రోజు 1000 మంది మగాళ్లతో సిగ్గు శరం లేకుండా వ్యభిచారం చేసే ఆడవాళ్ళకి మాత్రమే పెళ్ళవుతుందట కలియుగంలో. సో ఒళ్ళమ్ముకునే కుక్కల్లారా, కుక్కలు చింపిన విస్తరులారా, కరెంటు ఉన్న ప్రతి ఆడది ఒక వ్యభిచారిణి, కరెంటు ఉన్న ప్రతి ఆడది ఒక కుక్కలు చింపిన విస్తరి, కరెంటు ఉన్న ప్రతి ఆడది గంటకింత అని తీసుకొని రంగు చేసే రండ, కరెంటు ఉన్న ప్రతి ఆడది ఒక ముష్టి ముండ, కరెంటు ఉన్న ప్రతి ఆడది కన్న తండ్రికి వైగ్రహ చేసే ఒక లంబాడీ కుక్క, సంగీత, శ్రీదేవి లాంటి వ్యభిచారిణి. ఇక మీరంతా కరెంటు ఉన్న ప్రతి ఆడది మిమ్మల్ని మీరు
స్కానింగ్లో చూసుకుంటారా లేదా మేము స్కానింగ్ రిపోర్ట్ పంపించాలా మీ ఇళ్ళకి? వ్యభిచారం చేసుకునే ప్రభ, ఒళ్ళమ్ముకొని కన్న తండ్రికి మొగుడికి తేడా తెలియని రోజు 1,000 మందితో పడుకునే సరిత, సుమిత్ర అని దాని కోడళ్ళు గుడి చేస్తారట ప్రతి మగోడిని చెప్తుంటారు అని. మైకు పెట్టుకొని సిగ్గు శరం లేకుండా ఇంటి ముందు పందిరి షామియానా వేసుకొని వ్యభిచారం చేస్తుంటారు అని. సుమిత్ర లాంటి వ్యభిచారిణీలు, వాళ్ళకి బ్యాంకుల్లో ఉద్యోగం వస్తుంది అలాగ, దే గెట్ జాబ్స్ లైక్ దట్. సిగ్గు శరం లేని జాతి మీది నొక్కి తొక్కి నా కాలి చొప్పు కింద ఎలా తొక్కి చంపుతానో ఒకసారి చూసారు నేను బీఏ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు. ఉంది మీకు ఎక్స్పీరియన్స్ చూసారు? ఎస్. మళ్ళీ నరుకుతా. ఇక మా ఇంట్లో రోజు 1,000 దొంగతనాలు చేసి రోజు 1,00,000,000,000 దొంగతనం చేసేటువంటి శంకర్ సింగ్, కరణ్ సింగ్ కుక్కలు చింపిన విస్తరులు వాళ్ళ భార్యలు వ్యభిచారిణీలు. వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని ఎక్కి తొక్కనోడేవాడు కుక్కలు వాళ్ళ మురిగే కుక్కలు. శంకర్ సింగ్, కరణ్ సింగ్ లాంటి పిచ్చి కుక్కలు వాళ్ళ భార్యలు తల్లులు వ్యభిచారిణీలు. ఇక మిస్ ఇండియాలు అయ్యారు చూడు ఇప్పుడు దాకా అందరూ, వాళ్ళు కూడా కుక్కలు చింపిన విస్తరులు. వాళ్ళు చెయ్యని వ్యభిచారం, చెయ్యని దొంగతనం లేదు. వాళ్ళు మావన్నీ దోచుకున్నారు. అంటే ఈ క్యారెక్టర్లెస్ పీపుల్ అయినటువంటి కరెంట్ పీపుల్, కరెంట్ లేని వాళ్ళవి అంటే నాలెడ్జ్ లేని వాళ్ళవి సమస్తం దోచుకున్నారు. కానీ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు క్యారెక్టర్లెస్ పీపుల్, నాలెడ్జ్ లేని వాళ్ళు గుడ్ క్యారెక్టర్ పీపుల్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది జ్యోతి రవీంద్రబాబు గారి ఉంపుడు గత్తె అండ్ శ్రావణి, శ్రావణి తల్లి ఎంటైర్ నాలెడ్జ్ అండ్ కరెంట్ పీపుల్ సవాల్ వెళ్ళాయి అలాంగ్ విత్ జ్యోతి అండ్ శ్రావణి. అన్ని కార్డ్స్ గుర్తుపెట్టుకోండి, అన్ని మీ గురించే వచ్చాయి. శైలజ, సిగ్గు శరం లేని శైలజ, కోటేశ్వరరావు వాళ్ళ ఫ్యామిలీ బూడిదవుతుంది. సరే ఇక సీత అనబడే వ్యభిచారిణి అని దాని కుక్కలు దాని కొడుకుల శవాలు వెళ్తాయి. కార్డ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, సీత కొడుకుల శవాలు వెళ్తాయి, లలితమ్మ కూతురు అండ్ దాని పిల్లలు, ఒళ్ళమ్ముకునే కవిత అది, ఒళ్ళమ్ముకునేటువంటి సిగ్గు శరం అంటే అర్థం తెలియని కన్న తండ్రికి మొగుడికి తేడా తెలియని కవిత బ్యాలెన్స్ కూతురు, లలిత ఖాందాను ప్రాస్టిట్యూట్స్, ఆ తిరుపతి గాడు ఉన్నాడుగా అని వ్యభిచారం చేసేటువంటి సీత, ఒళ్ళమ్ముకునే సీత కొడుకుల శవాలు వెళ్తాయి. వాళ్ళ పెద్ద దినం వెళ్తుందట, వాళ్ళ పెద్ద దినం అవుతుందట చాలా తొందరలో వ్యభిచారం చేసుకునేటువంటి మీరందరూ. సెక్షన్ 498 ఏ కాకుండా ఇంక మిగతా సెక్షన్ 420 ప్లాట్ నెంబర్ 49కి 42 అని నా ఆస్తిని కొట్టేయడానికి కోర్టులో నా ఆస్తులన్నీ కొట్టేయడానికి నా ఆస్తులన్నీ దొంగతనం చేయడానికి ప్లాట్ నెంబర్ 49కి 42 అని ఫాల్స్ ఈసీలు తెచ్చిన వాళ్ళు బూడిదైపోతారు. పాపం వాళ్ళ భార్య అలా అన్నం పెడతారట, రాప్తాడు ఎమ్మెల్యే వాడి ఫ్యామిలీ బూడిదైపోతారు. కాల్ మనీలు ఎక్కువైపోయినాయి కాళ్ళు ఎత్తే కుక్కలకి, రాప్తాడు ఎమ్మెల్యే అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ బూడిదవుతాయి. ఇక ఒళ్ళమ్ముకునే సింధు చక్కగా నీట్గా సేవ్ చేసుకొని నిర్మల, భార్గవి, కవిత అండ్ కవిత కూతురులాగా అందరూ, భారతి వ్యభిచారం చేసుకునేటువంటి ఆ యొక్క ధర్మజ, నికృష్టపు జన్మెత్తిన కరుణ, ఇంకా నికృష్టంగా బ్రతుకుతూ అందరిది కసువు తినే చందన, భవాని నీట్గా సేవ్ చేసుకుని అమెరికాలో కూడా వ్యభిచారం చేస్తూ లంగరెత్తి కాళ్ళెత్తి బ్రతుకుతున్నారట. వీళ్ళంతా ఎవరయ్యా అంటే ఆల్ దీస్ పీపుల్ కన్న తండ్రితో పడుకొని కొడుకుని కానీ వంశంని వృద్ధి చేశామని నోళ్ళు అలా కొడుకుల్ని కన్నారు. వాళ్ళని ఏం కొడుకులు అంటారో మీకే తెలుసు. సీత కొడుకుల్ని లంజా కొడుకులు అంటారు, మనుషుల కొడుకులు అంటారు. వ్యభిచారం చేసుకునే భార్గవి కొడుకుని లంజా కొడుకు, వాడి పిల్లలు బూడిదైపోను అంటారు అందరు. సో జాగ్రత్త, మీ యాన్సిస్టర్స్ గురించి కూడా క్యాడ్ వచ్చింది. ఒక చాప ముక్కకి 1,000 మందితో పడుకునే సీత, ఎస్. ఇక సూర్య, అర్ముగం, శ్రావణి అండ్ వాళ్ళ పేరెంట్స్ శవాలు వెళ్తాయి.
నీ బతుకులు బజారు పాలైనవి, కరెంటున్న ఆడవాళ్ళు గొడ్రాళ్ళై విధవరాళ్ళై, మీ యొక్క హిస్టరీ చరిత్ర వంశ చరిత్ర బయటకొచ్చింది. జడ్జ్మెంట్ కూడా చాలా తొందరలో కదా కంచికి మనం ఇంటికి అని. వైఎస్ఆర్సీపీ చేతుల్లో టీడీపీ సమూలంగా నాశనం అయిపోయి సీతా సింధు శవాలు వెళ్ళినంత ఈజీగా పాపం క్లీన్గా నీట్గా పరిశుభ్రంగా సేవ్ చేసుకుని ఏదో బతికేస్తున్నారు వ్యభిచారం చేసుకునే వాళ్ళు, అంటే కరెంటు ఉన్న ఆడవాళ్ళు. పాపం నాలెడ్జ్ ఉంది కదా, వ్యభిచారము దొంగతనము చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నాం మేము చక్కగా అనుకుంటున్నారు వాళ్ళు. కరెంటు ఉన్న ఆడవాళ్ళు, నాలెడ్జ్ ఉన్న ఆడవాళ్ళు, వాళ్ళు వ్యభిచారిణీలు పాపం, అందుకని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా తొందరలో వాళ్ళ శవాలు వెళ్తాయి, చాలా తొందరలో వాళ్ళ అంత్యక్రియలు అవుతాయి. భగవద్గీత ఊరికే లేదు అక్కడ. యథాయథా హి ధర్మ శుద్ధిగా అని ఏడుస్తున్నారు చూడు, అది అవుతుంది.